అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సెప్టెంబర్ 2, 3, 4 తారీఖున ఆంధ్రప్రదేశ్ రోడ్లో దుస్థితిపైన జనసేన తలపెట్టిన ఈ డిజిటల్ నిరసన కార్యక్రమం మా నాయకులు చాలా విజయవంతంగా తీసుకెళ్లే పరిస్థితుల్లో వరుస దాడులు జరుగుతున్నాయి మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద, మా జనసైనికుల మీద, మా ఆడపడుచుల మీద. ఉదాహరణకి నేను ఆమదాల్ వలసలో శ్రీకాకుళం జిల్లాలో ఆమదాల్ వలస నియోజకవర్గంలో స్పీకర్ గారి సారథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మా జనసేన నాయకులు రామ్మోహన్ గారిని, పేడాడ రామ్మోహన్ గారి మీద దాడి జరిగింది. వారితో పాటు మా జన సైనికుల మీద దాడి జరిగింది. దాదాపు 7 మంది మా కార్యకర్తల పైన, మా సైనికుల పైన, మా నాయకుల పైన దాడి చేశారు. 25 మంది పైగా వచ్చి దాడి చేశారు. అది పోలీసుల సమక్షంలోనే జరిగింది. ప్రజల తాలూకు సమస్యలు చెప్పినందుకు పైన మా వాళ్ళ పైన కేసులు పెట్టి దాడి చేసి మరి కేసులు పెట్టారు. దెబ్బలు తగిలితే హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడానికి కూడా వాళ్ళు విముఖత చూపించారు. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో మా జనరల్ సెక్రటరీ శ్రీమతి యశస్విని గారు, హైకోర్టు లాయర్ శ్రీమతి యశస్విని గారు ముందుండి ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి నిరసన చేసి మరి వాళ్ళ మీద కేసు పెట్టించగలిగారు. అందుకని మనస్ఫూర్తిగా నిలబడినందుకు మా జనరల్ సెక్రటరీ యశస్విని గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు పొద్దున్నే నిన్న నైట్ నుంచినే మాట్లాడుతాను, ఈరోజు పొద్దున్నే కూడా మా జనరల్ సెక్రటరీ పి శివశంకర్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఆయనతో మాట్లాడేదని ఒకటే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా వాళ్ళకి మా వాళ్ళ మీద దాడి జరిగినా కానీ, మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ, ఈ ఇష్యూ పెద్ద చేసిన వాళ్ళతో అవుతారే తప్ప ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించే దిశగలదు. గతంలో కూడా నేను శివశంకర్ గారు చెప్పాను, ఇదే ఒకసారి గుర్తు చేయమని చెప్పాను ప్రతి ఒక్కరికి, పోలీస్ శాఖ వారికి, ప్రభుత్వానికి కూడా గుర్తు చేయమని చెప్పాను. మా కార్యకర్తల మీద దాడి జరిపితే స్వయంగా నేనే వచ్చి, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఏమాత్రం సర్దుకొని పక్షంలో అయితే మేము వచ్చి రోడ్ల మీదకి వచ్చి నేనే స్వయంగా పాల్గొనవలసి వస్తుంది. ఆ పరిస్థితిని తీసుకెళ్లకుండా పోలీసులు కూడా దీనికి సమన్యాయం చేయాలి. అంతేగాని ఏకపక్షంగా ప్రభుత్వ పక్షాన్ని వహిస్తానంటే అది కుదిరే పని కాదు. దాన్ని మీరు సరి చేసుకోవాలి. ఖచ్చితంగా మీకు ఒత్తిళ్ళు ఉండొచ్చు, కానీ ఎంతోకొంత మీకు న్యాయం జరగకపోతే మటుకు మీ డ్యూటీకి మీరు డ్యూటీ ఉల్లంఘన చేసిన వాళ్ళు. దయచేసి దీన్ని కూడా మీ దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులకు నా అభ్యర్థన ఇది. అలాగే మన భీమవరంలో కూడా పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు చిన్నబాబు గారి మీద కూడా ఇలాగే విన్నపం, ఆ స్థానిక ఎమ్మెల్యేకి విన్నపం, ఈ రోడ్డు ఈ పరిస్థితులు ఈ సమస్యలు ఉన్నాయి చెప్తుంటే కూడా మీ అది కూడా చెప్పుకునే పరిస్థితుల్లో లేకపోయింది. దాని మీద కూడా అలాగే దాడి జరిగింది, దాని మీద కూడా అలాగే కేసులు పెట్టారు. నేను అనకాపల్లి నాయకులు పరుచూరి భాస్కర్రావు గారి మీద కూడా పోలీసులు అడ్డుకొని ఆయన్ని ముందుకెళ్ళనివ్వకుండా చేశారు. ఇది ప్రజా సమస్యలు, మేము ముందుకు తీసుకెళ్తున్నాం. నందిగ్రామ మున్సిపాలిటీ పరిధిలో వచ్చే అనాసాగరం గ్రామంలో కూడా ఇలాగే మా కార్యకర్తలు రోడ్ల గురించి సమస్యలు ఫోటోలు తీస్తూ ఉంటే కూడా దానిపైన పోలీసులు జులుము చేసి, లేదంటే వైసీపీ ఒత్తిడితో వచ్చి మా వాళ్ళ మీద దాడి చేయటాలు, ఇవన్నీ అరెస్టులు, అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నీ చాలా బాధ కలిగిస్తూ ఉన్నాయి. మేము ఈ రోజున చెప్తుంది ఆంధ్రప్రదేశ్ రహదారులు మృత్యుద్వారాలుగా అయిపోతున్నాయి. ఇది ప్రభుత్వం మేల్కోవాలని మేము చేపట్టి నిరసన కార్యక్రమాన్ని మీరు పోలీసులతో కేసులు పెట్టించి, లేదంటే మీ వాళ్ళ చేత దాడులు చేయించి అరెస్టులు చేస్తే మేము వాటికి భయపడే వ్యక్తులం కాదు, అస్సలు లొంగే వ్యక్తులం అసలం కాదు. మేము ప్రజల పక్షాన వహించే వాళ్ళం, ప్రజా సమస్యలు ముందుకు తీసుకెళ్లే వాళ్ళం. ఇది మీరు అడ్డుకునే కొద్దీ దీన్ని మేము ఈ గొడవను పెద్ద చేస్తారు తప్ప, మేము అడిగింది మాకు మీతో గొడవ పెట్టుకోవాలి మాకు లేదు. మేము అడుగుతుందల్లా రోడ్లు మరమ్మతులు చేయండి, ప్రజల ప్రాణాలను కాపాడని కోరుకుంటున్నాం తప్ప అంతకుమించి మేము ఏ విధంగా మేము ఆటంకం కలిగించట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్లు మరమ్మతులు చేయాలి, మా నాయకుల మీద దాడులు ఆపాలి, అక్రమ అరెస్టులు ఆపాలి మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను, కోరుకుంటున్నాను.